ముఖ్యంగా దుఃఖంలో ఉండి కూడా మరొకరికి ప్రాణం పోయడానికి గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి ఆర్గాన్ డోనర్స్ యొక్క కుటుంబ సభ్యులకు జర్నలిస్టులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు జాతీయ ఆర్గాన్ డొనేషన్ డే. మన దేశంలో ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ 3వ తేదీని ఆర్గాన్ డేగా మనం నిర్వహించుకుంటూ ఉంటాం. అయితే దీంట్లో మన తెలంగాణ రాష్ట్రానికి చాలా అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. ఇవాళ దేశంలోనే అతి ఎక్కువ బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ దేశంలో అతి ఎక్కువ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ జరిగిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దీన్ని గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఢిల్లీలో మన తెలంగాణ ప్రభుత్వానికి, మన వైద్య ఆరోగ్య శాఖకు ఈరోజు అవార్డు ఇవ్వడం అనేటువంటిది నిజంగా చాలా అభినందనీయం. దీనికి కృషి చేసినటువంటి మా డాక్టర్లకు, ముందుకు వచ్చినటువంటి మా డోనర్స్కు నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. నిజంగా ఈరోజు 105 మంది కుటుంబ సభ్యులకు మనం సన్మానం చేసుకుంటా ఉన్నాం. 105 ఆర్గాన్ డోనర్స్ యొక్క కుటుంబ సభ్యులను అభినందించేటువంటి కార్యక్రమం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మనం నిర్వహించుకుంటున్నాం. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే నిజంగా. ఎందుకంటే ఒక మనిషి కోల్పోయినప్పుడు మనం ఎంతో దుఃఖంలో ఉంటాం, ఆవేదనలో ఉంటాం. అలాంటి సమయంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకొని మరొకరికి ప్రాణం పోయడం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. మీ అందరికీ నేను చేతులెత్తి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు దేశంలో చూస్తే 2022 సంవత్సరంలో మొత్తం భారతదేశంలో జరిగినటువంటి బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్స్లో అత్యధికంగా మన తెలంగాణ రాష్ట్రంలో 194 బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్స్ జరిగినాయి. మన తర్వాత తమిళనాడు రాష్ట్రం 156, కర్ణాటక 151, గుజరాత్ 148 స్థానాలతో 148 ఆర్గాన్ డొనేషన్స్తో తర్వాత స్థానాల్లో నిలిచాయి. అదేవిధంగా ట్రాన్స్ప్లాంట్ చూస్తే కూడా ఇటు ప్రభుత్వ అటు ప్రైవేట్ రంగం కలిపి దేశం మొత్తం 2022 సంవత్సరంలో 1675 ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ జరిగితే అందులో తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా 570 ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ జరిగినాయి. తమిళనాడు 519, కర్ణాటక 415. సో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్లోనైనా బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ చేసి అవయవ దానం చేయడంలో కూడా తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. ట్రాన్స్ప్లాంట్స్లో ఇంకో గొప్ప విషయం ఏంటంటే, జనరల్గా ఒకప్పుడు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అంటే లివర్ ట్రాన్స్ప్లాంటు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటే అమెరికాకు వెళ్ళాలి, యూరప్ వెళ్ళాలి, లండన్ వెళ్ళారు, ఇది ధనికులకు మాత్రమే సాధ్యం, డబ్బులున్నోళ్ళకి మాత్రమే సాధ్యం అనేది ఒకప్పటి పరిస్థితి. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషితో, వారి ఆలోచనతో 1 పైసా ఖర్చు లేకుండా పేదలకు కూడా ఉచితంగా మన గాంధీలో, మన ఉస్మానియాలో, మన నిమ్స్ ఆసుపత్రిలో ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మనకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 480 ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ చేశాం, మన నిమ్స్లో 395 ట్రాన్స్ప్లాంట్స్, మన ఉస్మానియా ఆసుపత్రిలో 74 ట్రాన్స్ప్లాంట్స్, మన గాంధీలో 11 ట్రాన్స్ప్లాంట్స్ చేశాం. మొన్నైతే మా నిమ్స్ ఆసుపత్రిలో, ఐ షుడ్ అప్రిషియేట్ అవర్ డైరెక్టర్ బీరప్ప అండ్ ఆల్ ద టీమ్, ఒకే రోజు 3 ట్రాన్స్ప్లాంట్ చేసినారు. లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ అయింది, లివర్ ట్రాన్స్ప్లాంట్ అయింది, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది. ఒకే రోజు ప్రభుత్వ ఆసుపత్రి అయిన నిమ్స్లో 3 ట్రాన్స్ప్లాంట్స్ జరగడం, ఆ 3 పేషెంట్స్ కూడా బాగున్నారు. 3 పేషెంట్స్ కూడా ఇలా అద్భుతంగా సక్సెస్ఫుల్ సర్జరీస్ జరిగినాయి, ఆ 3 కూడా బాగున్నారు. అంటే అంత గొప్ప కార్యక్రమం ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతూ ఉంది. సో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పెరగాలి, ఈ ట్రాన్స్ప్లాంట్స్ పెరగాలి, పేదలకు సహాయం అందాలని చెప్పి గాంధీ ఆసుపత్రిలో ఒక ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ బ్లాక్ ఒకటి సపరేట్గా కడతా ఉన్నాం. కంప్లీట్ 8th ఫ్లోర్ ఆఫ్ గాంధీలో ఒక డెడికేటెడ్ థియేటర్స్ పెట్టి, మంచి డెడికేటెడ్ రూమ్స్ పెట్టి ఒక ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ బ్లాక్ ఒకటి నిర్మిస్తూ ఉన్నాం. దానికి ఇప్పటికే దాదాపు 40 కోట్ల రూపాయలు కేటాయించాం. త్వరలోనే ఈ గాంధీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ బ్లాక్ను అందుబాటులోకి తెచ్చి మరింతగా పేదలకు వైద్యాన్ని అందించడానికి కృషి చేయడం జరుగుతుంది. ఇవాళ ఇదే కాకుండా అనేక కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. అయితే మాకు కూడా అసెంబ్లీ ఉంది, మేము తొందరగా వెళ్ళాలి. ముఖ్యంగా ఇది
ఈ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ మీద కూడా ఒక అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. బీపీ, షుగర్ లాంటి వ్యాధులను నిర్లక్ష్యం చేయడం వల్ల ఎక్సర్సైజ్ లేకపోవడం, మారుతున్న ఆహార అలవాట్లు, మన జీవనశైలి వీటన్నిటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి.